తదుపరి సింహరాశి. పెన్షన్ తాలూకు వ్యవహారాలు సానుకూలు పడతాయి. వాహనాలను అతివేగంగా నడుపుతారు, ఇది మంచిది కాదు. విదేశీ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు భాషాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. న్యాయ రంగంలోని వారికి అనుకూలత. స్పెక్యులేషన్లో నష్టపోవటమే లాభంగా పరిణమిస్తుంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు వహించండి. వారాంతంలో లాభం చేకూర్చే ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తుంది. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. శత్రువర్గం యొక్క కుట్రలను తిప్పికొడతారు. హెచ్చు తగ్గులు సాగినా పనులకు మాత్రం ఎలాంటి ముప్పు వాటిల్లదు. అందరికీ చిన్నమనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెనువెంటనే వివరాలకు ములుగు .com ని సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి.